అటువంటి జగదాంబుడు గోవింద రాజు దిగోత్రపుతలో పీటకాలు వేస్తారండి. నాయన బంగారం కొంచెం ఉంటదండి. ఏమండి గురుగారు, అందరూ అడుగుతున్నారండి. ఏమండి పెద్దమ్మ గారు అంటారు, మీ గోవిందరాజు తలకల్లో టిక్కిలు లేవేంటి, బంగారం కొంచెం ఎందుకు పెట్టుకోవడం తలపాలు కింద అడుగుతున్నాను. అనుకోవచ్చమ్మా, గోవిందరాయ్ గారికి కొంచెం ఉంటుందో కారణం ఉందండి. అవునండి, ఆనాడు ఏడు పనుల స్వామికి వచ్చిన ఆదాయము దిగోత్రం ఉండేవారండి. అవునండి, దిగోత్రపుతలో మన గోవిందరాజుల వారు బంగారం కొంచెముతో కురిసి 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 అలిసిపోయి అలిసిపోయి ఈ యొక్క శ్రామకు వచ్చిన ఆదాయం కొలవలేక అట్టే ఉరిగిపోడమ్మా. అవునండి, అప్పటికి ఇప్పటికి జగదాపి గోవిందరాజుకి కొంచెం ఉంటాము. కారణం అండి, కారణం అండి, చూడండి రాయ గర్భాన ఎవరో జనమను మన పెన్న అన్నవారం స్వామి దర్శనానికి వెళ్తుంటే వస్తుంటే సేవగా ఉంటాడండి, వెళ్తుంటే ఉంటాడు అతనే బెండపుడు సాధువు గారు. అవునండి, ఆ యొక్క సాధువు గారికి జనమండు గురు భార్యలండి, శ్రీనివాసరావు గారు జనమండు భార్యలు. అవునండి, ఒక్క భార్య గురించి ఎంత బాధపడుతున్నాం బాబు. అవునండి, పొద్దునేమో బట్టల షాపులో బట్టలు అమ్ముకున్నాడండి బాబయ్య, లేదంటే పైపులు బిగించుకున్నాడు ఇంటిగా, సాయంత్రం కథలు కొత్తున్నాడు మహానుభావుడు. ఏమి లేవనుకోని ముక్కు అంటే ముగ్గు అమ్ముకుంటున్నాడు ఊరంతా తిరిగి బండేసుకెళ్ళి ముగ్గు అమ్ముతున్నాడండి. అవునండి, అంటే లోకానికి దేవుడమ్మ బెండపుడి స్వాదేవి గారికి ఎనమంటారు భార్యతో వాస్తవం అండి. అన్నవరం కొండ దగ్గరలో ఉందండి. అవునండి, బెండపూడి అండి స్వాదేవి గారు నిర్మించారు. అక్కడికి అన్నగా 4 రూపాయలు నిర్మించారు. ఆయనకి మీకు చిన్న తేడా ఉందయ్యా, ఏంటండి చెప్తే బాధపడతారేమో. ఏం బాధపడమండి స్వామి, నీకు లేవయ్యా నా స్వామి, నీకు అసలు లేవు. ఏం లేవు కంగారు పడకండి, మీకు తల్లు మళ్ళా లేవు తనాలో లేవయ్యా మా స్వామి, నీకు అసలు లేవు తల్లు మళ్ళా లేవు. దేవుడండి అన్న తల్లికి అబ్బాయి వచ్చారు కదండి, ఆరుగి తల్లు మళ్ళు దాన చెప్పాలి భుజుల పురస్కారం ఉన్నాయండి. అసలు ఏనటంకర లేకపోతే కాదు గురువు గారు అనుకోవచ్చు అమ్మా. అవునండి, ఏనటంకర పుట్టిన శాపంలో చూసారమ్మా. ఏంటండి అన్న తల్లికి అబ్బాయి వచ్చిన తర్వాత సంతోషపడతారు. ముందు ముందు కలియోగం పడుతుంది, ఈ కలియోగంలో ఈ మానవులందరూ కూడా మిమ్మల్ని దేవుళ్ళుగా పూజించాలని కార్తీ ఏకాశుద్ధ రోజుని ఉపవాసం పడుతుందండి. ఎలాగండి అటు ముగ్గురు కూర్చున్నారు, ముగ్గురు కూర్చున్నారండి, మయంగా కూర్చున్నారు. యాన వెంకటరమణ చూడండి, కన్నతల్లి నోములు వస్తున్నారండి, కుమారులు పూజ నమస్కారాలు చేస్తా ఉన్నారు. కన్నతల్లి ప్రతి రోజు ఉదయం 7 గంటలకి ఉపవాసం పెట్టదండి. అవునండి, ఆ రోజు నోములు వస్తుందమ్మా.
జ్ఞాన పంకనికి ఆకలి చేస్తుందండి, ఒంటి గంట దాటేస్తుందండి. దేవుడా, తల్లి తండ్రికి మధ్య పోయింది, ఆరుగురు అన్నదమ్ములకి మధ్య పోయిందా? ఏం పూజలు, ఏం సేవలు? ఆకల పోత ఆకలాపోతున్నాను. అవును, తల్లి తండ్రిని ఆలోచించకుండా వంట గదిలోకి వెళ్ళి సృష్టిగా ప్రసాదం భోంచేస్తాడండి. అవునండి, భోంచేస్తే ఒక అన్న తల్లి కళ్ళారా చూసింది, ఓ ఏన పెంకన్న, ఇదో వాడా, నా గర్భవాసాన పుట్టి ఈ యొక్క తప్పుడు పిడిసేసావు నాయన. ఇంట్లో కానీ నా గోత్రములో కానీ ఉన్నదగ్గంటి వాడు కాదు నాయన, ఫ్రాంచి దిశని పెంపించింది. అవునండి, ఎవరికండి? పల్లెలుగండి. మరి ఆటాడుకుంటూ ఏమంటారండి? పల్లీలు అంటారండి. అగ్గర ప్రశత్రియులు, మరకల్లో వడ్డీలు, పల్లీలు, వారిని నాలుగు జాతుల గురించి పిలుస్తారు. అవునండి ఆయన, వడ్డీలు దేవుడు దొడ్డ దేవుడు. అవును, పల్లీలు దేవుడు జ్ఞాన పెంకుడు గుడి పక్కన నుంచి వెళ్తున్నారు. అవునండి, బొంగా భుజాన వేసుకుని ఒంటి సీతలు పడుతున్నారు. అవునండి, అదే బాబు అంటే తల్లి గారు పెట్టిన శాపనాకారం అండి. ఓ ఏన వెంకటరమణ, నీకు తల్లు మల్లు తాన జపాలు పూజలు పునస్కరణ ఉండి రెండు చేతులు జోడించి దండం పెట్టినండి, వారికి మోక్షం ఉండదు నాయన. పాసి ముఖమవుతున్నాయినా సరే సరే ఒంటి సీతలు పెట్టాలి. అర్ధ పూజ సకమనోము, సకమనోము తల్లి గారి శాపనాకరం వల్లే యాన పెంకన్నకి ఒంటి సీదనాలు ఏర్పడ్డాయండి. అవునండి, అక్కడికి అన్నమగా ఐదు అబ్బాయిలు, అందుకే కన్న తల్లిని సరే కన్న కుమారుడికి శాపనం చేపెట్టకూడదమ్మా, గడప దాటకుండా తగులుతుందండి. అవునండి, తల్లి శాపం అంటే బ్రహ్మ శాపం అన్నారండి. చూడండి నాయన, అక్కడికి అన్నమగా ఐదు అబ్బాయి జన్మలయ్యారండి. మరి యారో గర్భాన ఎవరో జనమలమ్మ, వాడపిల్లంటే ఎక్కడ దొరకవచ్చమ్మా? రౌళ్ళు పొలం ఊపలంక సేరుపులు ఉందండి. చిన్నవాడపిల్లండి, చిన్నవాడపిల్లండి, లోవాడపిల్ల అంట. అవునండి, వాడపిల్లి వెళ్ళారమ్మా, ఇక్కడ వాడపిల్లి వెళ్ళారమ్మా, చిన్నవాడపిల్లి సీనియర్ వాడపిల్లి వెళ్ళారా, వాడపిల్లి వెంకటబాబు చూసారమ్మా, గోదారంతా కొట్టుకుంటూ వచ్చారండి. అవునండి, ఇదేంటండి గోదావరిలో ఎలా వచ్చారు భగవంతుడికి వచ్చామా? వాడపిల్ల వెంకటబాబు విగ్రహం ఏంటండి? ఎర్రచందనపకర గంధమూలంలో కొట్టుకుంటూ వచ్చాడు భగవంతుడు. దేవదేవా, ఓహో శ్రీనివాస, మా గ్రామానికి వచ్చావా తండ్రిని వాడపిల్ల ప్రవేశపెట్టారండి. అవునండి, మనం ఏడు శనివారాల కానీ ఏకచక్రంగా భగవంతుని దర్శించుకోవడానికి వెళితే అనుకున్న పని తక్కువ నెరవేరుతున్నాయండి. అవునండి, చూడండమ్మా ఏడు శనివారం వెళ్ళాలండి, వెళ్ళాలండి, బిల్లు కట్టుకోవాలన్నా, ఒక అబ్బాయి బిల్లు అవ్వాలన్నా, అమ్మాయి బిల్లు అవ్వాలన్నా, సంతానం కొరకన్నా ఏడు శనివారం లేకచక్రంగా వెళ్తే ఎనిమిదో శనివారం ఆగిపోయి తొమ్మిదో శనివారం అభిషేకం చేసి వచ్చిన వారికి పత్తి పొలం ఉందండి. అవునండి, చూడండమ్మా, ఓహో ఇవాళ ఆ గ్రామాన్ని ప్రాణశయం తరపుతున్నారండి. అవునండి, మన పెద్ద తిరుపతి ఉందండి. అవునండి, రెండో తిరుపతి ద్వారకా తిరుమల, మూడో తిరుపతి అండి కోనసీమ తిరుపతి అండి, ప్రసిద్ధి గాంచారు ఆయన ఏడాది ఒకనాడు ఏకాదశి రోజు. అవును, వాళ్ళు కూడా బాబుని ఏడాది ఒకనాడు ఏకాదశి నాడు తెల్లవాళ్ళు కూడా బాబుని సేవ, తెల్లవారులు భగవంతుడు జీవిత చరిత్ర జరుగుతుందండి. అంటే భద్రాద్ర సీతారామ కళ్యాణం అయిన తర్వాత వస్తుంది నాలుగో రోజున వస్తుందండి, మత్తత్ర ఏకాదశి. అవునండి, అంటే నాలుగో తారీఖు వస్తుందండి. అవునండి, తెల్లవారులు కూడా భగవంతుడు జీవిత చరిత్ర ఎంతో వైభవంగా ఉంటుందండి. చాలా వైభవంగా ఉంటుంది. ఆడికి అన్నవగా ఆరుగురు అబ్బాయిలు జన్మలయ్యారండి. ఆరుగురు అబ్బాయిలు చూడండి నాయన, ఏడో గర్భాని ఆ ఏడు కన్నుల తండ్రి, లోకానికి దేవుడు, సూత్రధారుడు ఇవాళ గొప్పల శ్రీనివాసరావు గారు, వారి కుటుంబ సభ్యులు భగవంతుడు వారి ఇంటి దగ్గర జన్మాలవుతున్నాడమ్మా. ఇందాక శ్రీనివాస కళ్యాణంలో రాయల నుంచి ఒక జ్యోతి లెగిసి ఆకాశమయంగా చూడండి, ఆ జ్యోతి అలా చూస్తా ఉందండి. అవునండి, ఇక్కడ కన్నా తల్లి పేరుందేవి నిద్రపోతుందండి. అవునండి, ఆ యొక్క జ్యోతి వచ్చి గర్భంలో పండుకుందమ్మా. ఈ గర్భంలో ఉన్న జ్యోతికిండి నాలుగు యుగాలు. అవునండి, కృతయుగము. అవునండి, నేతాయుగంలో రాముడై, రాముడై ద్వాపాయుగములో కృష్ణుడై, కృష్ణుడై కలియుగమంతటికి భూమాంతరము తీర్చుకుని తీర్చుకుని తల్లి పేరుందేవి గర్భవాసాన్ని భగవంతుడు శ్రీనివాసుడు లోకానికి దేవుడు జన్మలవుతున్నాడమ్మా.